ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2002లో జరిగినటువంటి హిందీ గ్రేడ్ 2 ట్రైన్డ్ అన్రైన్డ్ నియమకాలకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు నకిలీ పిహెచ్డి సర్టిఫికేట్ సమర్పించి మెరిట్ జాబితాలో ఉద్యోగాలు పొందినప్పటికీ నకిలీ వికలాంగుల సర్టిఫికేట్ ను ప్రభుత్వానికి సమర్పించడం ప్రభుత్వాన్ని మోసగించడమేనని తెలిపారు. ఈ సమస్యపై వీఆర్సీ సెంటర్ నందు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి లీలామోహన్ మాట్లాడుతూ నకిలీ వికలాంగుల సర్టిఫికేట్స్ ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వాన్ని మోసగించిన ఈ సమస్యను అనేక మార్లు డీఓ దృష్టికి ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లిన డీఓ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్రైన్లో 54 రోస్టర్ పాయింట్ను 2 సార్లు వేసి ఒకరికి అక్రమంగా ఉద్యోగం ఇచ్చారని, దీన్ని కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని, 2002 హిందీ గ్రేడ్ 2 ట్రైన్డ్ అన్ట్రైన్డ్ నియమకాలలో జరిగిన అవకతవకలు ఎప్పుడు జరగలేదని, తక్షణం విజిలెన్స్ విచారణ చేసి అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 2002లో జరిగినటువంటి గ్రేడ్ 2 హిందీ నియామకాలలో పలు అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీంట్లో ప్రధానంగా వికలాంగుల సర్టిఫికేట్లు, నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు సమర్పించడం, అదేవిధంగా నకిలీ కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళకి ప్రభుత్వానికి సమర్పించడం, అదేవిధంగా కొంతమంది బీసీలు ఓసీలుగా, ఓసీలు బీసీలుగా రకరకాలుగా పలు అవకతవకలు జిల్లా డిఈఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు పలు అవకతవకలకు అభ్యర్థులు ప్రేరేపించే లక్షల్లో డబ్బులు దండుతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవాళ ప్రధానంగా మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఇద్దరు అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఇవాళ వాళ్ళు మెరిట్లో ఉద్యోగం పొందినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా నకిలీ వికలాంగ సర్టిఫికేట్ వీళ్ళు ప్రభుత్వానికి సమర్పించి ఉద్యోగం పొందారయ్యా మహాప్రభు, మీరు వీరి పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి డిఈఓ ఆఫీస్కి కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోయేలాగా తిరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తాము. అదేవిధంగా మరొక అభ్యర్థి అన్రైన్లో ఏదైతే నియామకాలు పొందారో 54 రోస్టర్ పాయింట్ 2 సార్లు వేసి ఒక అభ్యర్థికి అక్రమంగా ఇవాళ పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి డిఈఓ రమేష్ గారికి పలుమార్లు ఆయన దృష్టికి తీసుకుపోయినా కూడా ఆయనకి దున్నపోత మీద వర్షం పడితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. ఇప్పటికైనా వీటి మీద కానీ చర్యలు తీసుకోకపోతే డిఈఓ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ, నిజమైనటువంటి అభ్యర్థులు నిజంగా ఏదైతే అర్హత ఆ రోజు 2002లో సాధించారో అటువంటి అభ్యర్థులకి వీళ్ళ నకిలీ అభ్యర్థులందరినీ కూడా తొలగించి అటువంటి అభ్యర్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర సమితి తరపున మేము డిమాండ్ చేస్తాను. భవిష్యత్తులో దీన్ని విజిలెన్స్ కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి, వీళ్ళందరినీ కానీ తొలగించి చర్యలు తీసుకోకపోతే ఈ నకిలీ అభ్యర్థుల చిట్టా అంతా కూడా విజిలెన్స్ కూడా అప్పచెప్పేదానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి నకిలీ అభ్యర్థులందరినీ తొలగించి నిజమైన అభ్యర్థుల్ని, అర్హత గల అభ్యర్థుల్ని ఇవాళ వాళ్ళు నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.